విశాఖ వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పచ్చకర్ల రమేష్ బాబు పార్టీని వీడారు కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానంటూ ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం తనకు వేదన మిగిల్చిందని వ్యాఖ్యానించారు 2009 లో ప్రజారాజ్యం పార్టీతో పచ్చకర్ల రమేష్ బాబు రాజకీయ అరంగేంట్రం చేశారు పెందుర్తి నియోజకవర్గం నుంచి పిఆర్పి టికెట్ పై పోటీ చేసి గెలుపొందారు కాంగ్రెస్ లో పిఆర్పి విలీనం ఆ తరువాత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు 2014 నాటి ఎన్నికల్లో ఆయన గంట శ్రీనివాస్ ఆవంతి శ్రీనివాస్ తో కలిసి టీడీపీలో చేరారు ఆ ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి గెలిచారు 2020 లో వైసీపీ కండువ కప్పుకున్న ఆయన చివరకు ఆ పార్టీని వీడారు ఎలక్షన్లో టికెట్ లేవటమే ప్రక్రియ మీకు తెలియదేం కాదు ప్రతి పార్టీ ఇప్పుడు సర్వేల మీద ఆధారపడి సర్వేలు చేసి ఎవరికి ముగ్గురు నలుగురు పేర్లు సర్వేలు చేసి ఎవరికి బాగుందో వాళ్ళకి ఇచ్చే ప్రక్రియలు ఇప్పుడు నడుస్తున్నాయి అందుకే చెప్పారు సుబ్బారెడ్డి గారు నిన్న అన్నమాట అదేం ఫైనల్ కాదు అని చెప్పి దానికి దీనికి అసలు ఇంకేమి లేదు ఒక్క మాట చెప్తాను ఈ రోజు ఒక విషయం ఈ రోజు రిజిస్టర్ అయ్యేది నా రాజీనామా మాత్రమే రేపటి నుంచి ఇంకా మీ మధ్యలోనే ఉంటాను వారానికో 10 రోజులకో కంపల్సరీ మిమ్మల్ని కలుస్తాను ఒక రోజునే అన్నీ మీరు చెప్పాలి ఏదేదో ఊహించేసుకునే మాటలు నేను ఎవరన్నా తిట్టాలని మీరు కోరుకుంటే నేను తిట్టలేదు ఇంకొక విషయం కూడా చెప్పాను నేను స్టార్టింగ్లోనే నాకు ఆ భాష రాదు అని చెప్పి చాలా వరకు నేను వెనకబడటానికి కూడా కారణం ఏంటంటే తిట్టలేకపోవటమే మీరు ఇది అండర్లైన్ చేసుకోండి నాకు విమర్శ అంటే రాజకీయపరమైన విమర్శలు వచ్చి కానీ వ్యక్తిగతంగా నేను వ్యక్తుల్ని టార్గెట్ చేసి నేను బూతులు తిట్టడం అనేది నాకు బాధ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఎప్పుడు చెప్పదండి సిస్టమ్ ఎలా వెళ్తుందో సిస్టమ్ని ఫాలో అవుతూ ఉంటాను మీ మీడియా ద్వారా వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కాకుండా దిగువన ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు కాకుండా కొన్ని వేల మంది లక్ష మంది పార్టీకి కరడు కట్టిన కార్యకర్తలు ఉంటారు నాయకులు ఉంటారు అందరికీ పదవులు రాకపోయినప్పటికీ కూడా వాళ్ళకి గౌరవం అన్న దక్కాలి అని చెప్పి చాలా ప్రయత్నించాను కొంతమందికి పదవులు ఇప్పించాలని కానీ కొంతమందికి గౌరవం దక్కాలని కానీ కార్యకర్తలకి ఒక స్థాయి నాయకులకి ప్రయత్నించాను నా వల్ల ఎవరికైనా అలాంటి న్యాయం జరగకపోతే వైసీపీ కార్యకర్తలకు కానీ ఒక స్థాయి కింద స్థాయి నాయకులకు కానీ అది మహిళలు అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు ఎవరన్నా కానీ వాళ్ళందరికీ కూడా పత్రికా ముఖంగా ఈ మీడియా సమావేశం సాక్షిగా నేను వాళ్ళందరికీ కూడా మీకు నా వల్ల కానీ న్యాయం జరగలేదని మీరు ఎవరన్నా ఫీల్ అయితే నన్ను క్షమించండి అని చెప్పి కోరుతూ వారి ఆహ్వానం మేరకు నేను తెలుగుదేశానికి రాజీనామా చేసి 7 నెలలు ఖాళీగా ఉంటే సాయిరెడ్డి గారు అనేక సందర్భాల్లో మనుషులు పంపించడం కానీ ఫోన్ చేయటం కానీ చేసి నన్ను కోరుకున్న మీదట ఆ రోజే నేను అన్న 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఓడిపోయింది నేను మీకు ఎందుకండి అని లేదు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కోరుతున్నారు రండి అని చెప్పి ఖాళీగా ఉండటం రాజకీయ నాయకుడికి కరెక్ట్ కాదు అని నా అభిమానులు నా శ్రేయభిలాషులు చెప్పిన మీదట ఆ నిర్ణయం తీసుకుంది ఇది నేపథ్యం కోసం చెప్తున్నాను మరి 3 సంవత్సరాలు అవుతుంది ఇంకా పూర్తి అవ్వలేదు 3 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా నేను వైఎస్ఆర్సీపీలోకి వచ్చి 1 సంవత్సరం అవుతుంది 1 నెల తక్కువ విశాఖ జిల్లా అధ్యక్షుడిని జగన్ గారి ఆశీస్సులతో జగన్ గారు ఆశీర్వదించి విశాఖ అధ్యక్షుని కూడా చేసి మరి ఈ 3 సంవత్సరాల్లో మిగతా 2 సంవత్సరాలు తీసేసిన అధ్యక్షుడైన ఈ సంవత్సరం మాత్రం చాలా వరకు నా బాధ్యత లేదు నాకు సంబంధం లేదు అనేది అనే పరిస్థితి కాదు జరిగిందా అనేది నేను ఒక్కడిని డిసైడ్ చేస్తే నేను చెప్తే జరిగేది కాదు అలా అంటాం దానికి కూడా చెప్పాలంటే
राजीनामा चेसि मल्ल आम पोगडारे मल्ल आपोजिशन कूडा मीरे निन्नटिवरकु इद्दर कापुलु उन्नारु अध्यक्षुलुगा ओक कापु मंत्री उन्नाडु ఒక కాపు విప్పు ఉన్నాడు ఇన్ని ఉన్నప్పుడు కాపులకు ఎక్కువైపోయినాయని అనుకోవచ్చు కదా ఎక్కువైపోయినాయి అని కూడా అనుకోవచ్చు కదా అంటే అక్కడ ఇక్కడ ఒకేసారి అక్కడ తప్పించారు ఇక్కడ తప్పుకున్నారు తప్పించారు అనే దానికి ఏమో ఒక అర్థం ఉంటుంది తప్పుకున్న దానికి ఆ అర్థంతో ఉండదు కదా దానికి ఎలా మ్యాచ్ అవుతుంది ఎలా వారం 10 రోజులు జరిగింది రెండు తప్పిస్తే పోనా ఎందుకు అనవసరమైన విషయాలు ఓకే థాంక్యూ పార్టీ ఈ పార్టీ ఇచ్చిన అధ్యక్ష బాధ్యతలకు రాజీనామా చేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ